నీ పేరు భయ్య? శివకుమార్. శివకుమార్ మీ ప్రభాస్ ఫ్యాన్? అవునండి. ఫుల్? ఫుల్ అంటే ఫుల్. బాహుబలి చూసారా? చూశాను. ఎన్నిసార్లు? ఒక 5-7 times చూశాను. 5-7 times? బాహుబలి డైలాగ్ చెప్పండి. నువ్వు నా పక్కన ఉన్నంత వరకు నన్ను చంపే మగాడి ఇంకా పుట్టలేదు మామా. గట్టిగా మంచిగా మళ్ళీ ఇంకొకసారి. నువ్వు నా పక్కన ఉన్నంత వరకు నన్ను చంపే మగాడి ఇంకా పుట్టలేదు మామా. ఓకే. ఇది ప్రభాస్ అనుష్క ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటారని రూమర్ వస్తుంది, దానికి మీరేమంటారు? అంటే యూట్యూబ్లో చూస్తున్నాను అవన్నీ, కానీ అవి నాకు నిజంగా అవద్దమో తెలియదు అన్న అవన్నీ. సో దానిపైన నాకు క్లారిటీ లేదు. ఇంకోటి ప్రభాస్ ఇంకా రాబోయే సినిమాలో ఏ హీరోయిన్తో చేస్తే మీకు బాగుంటుంది అనిపిస్తుంది? ఏ హీరోయిన్ అంటే ఇప్పుడు రాకుల్ ప్రీత్ సింగ్, రాకుల్ ప్రీత్ సింగ్తో చేస్తే బాగుంటుంది అంటే. రాకుల్ ప్రీత్ సింగ్? అవును, రాకుల్ ప్రీత్ సింగ్. ఇంకా ప్రభాస్ కాంబినేషన్ ఎవరితో అంటే మల్టీ స్టారర్ మూవీస్ NTR గారితో కానీ పవన్ కళ్యాణ్ కానీ మహేష్ బాబు గారితో ఎవరితో చేస్తే బాగుంటుంది? నాకు ఇప్పుడు వాళ్ళపైన అంటే టాలీవుడ్లో అంత పవన్ కళ్యాణ్తో అయితే బాగుంటుంది అనిపిస్తుంది. ఓకే. రేపు ప్రభాస్ బర్త్డే కాబట్టి మీరు ప్రభాస్కి ఏమని చెప్పాలనుకుంటున్నారు? ప్రభాస్కి బర్త్డే అంటే ఇప్పుడు మేము మామూలుగా ఏం చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది. సో మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే డార్లింగ్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే డార్లింగ్ ప్రభాస్ డార్లింగ్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ప్రభాస్ డార్లింగ్. గుర్తు రావట్లేదన్నా. చెప్పు మీరు సినిమా ఏదన్నా. కత్తి తిప్పడం మొదలు పెడితే, కత్తి వాటు మొదలు పెడితే నాకంటే బాగా ఎవడు వాళ్ళడు.